థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా అయితే చెడు ఎంత శక్తివంతంగా కనిపిస్తున్నప్పటికీ కూడా మంచితనమే ఆఖరణ విజయం సాధిస్తుంది అనేటువంటిది మనకి దసరా పండుగ అసలు దానికి సిగ్నిఫికెన్స్ బేసిక్గా. దాంతోపాటుగా ఏ విధమైనటువంటి అడ్డంకులు రాకుండా ధర్మ మార్గాన సన్మార్గాన అందరూ వెళ్ళేట్టుగా ఒక్కొక్క పాత్ ఏదైతే డిరైవ్ చేస్తుందో అది కూడా దసరానే సార్. సో ఖచ్చితంగా మీరు నేను ఇందా నుంచి ఫాలో అవుతున్నాను. ఒక పాత అయితే ఇందాక ఐ థింక్ ఆస్థాన గారు అనుకుంటా ఆయన ద్వారా కూడా ఒకటి వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇవాళ విజయదశమి రోజున ఒక మంచి టాపిక్ తీసుకున్నాను అనుకుంటున్నాను, అందులో డౌట్ లేదు. ఎస్ డెఫినెట్గా ఆ క్లాన్ ఎందుకంటే సార్ ఇప్పుడు చెడుపై మంచి విజయం సాధించాలనే ఉద్దేశంతో నేను ఏదైనా చేస్తాను. చెడుపై మంచి విజయం సాధించి ఒక లెవెల్ వరకు విజయం సాధించి ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది సార్. ఇంకా సాధించాల్సినటువంటి విజయాలు చాలా ఉన్నాయి, చేయాల్సినటువంటి మంచి పనులు ధర్మమైనటువంటి పనులు చాలా ఉన్నాయి సార్. వాటన్నిటినీ కూడా ఒకటి 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 చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం. మీ అందరి ఏమంటారంటే సపోర్టు, దాంతోపాటుగా మేము ఎక్కడన్నా తప్పు చేస్తే మమ్మల్ని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది, దాన్ని కూడా చేస్తూ చేయాలని చెప్పి మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. అయితే మీరు ఇందాక చెప్పారు చూసారా, ఆ పేర్లు చదివారు చూసారా సార్, మనం మనం ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ స్పీషీస్ చూసామనుకోండి, అంతకు ముందర అంటే మనకు కొన్ని స్పీషీస్ అంటాం మనం వాటిని, మ్యామిల్స్ ఒక స్పీషీస్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా స్పీషీస్ ఉంటాయి కదా. అలానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక స్పీషీస్ అనమాట, ఒక క్లాన్ అది. దాన్ని మరి దాన్ని నేను అంటే మనుషుల కిందకైతే నేను లెక్కగట్టను, కానీ మరి దాన్ని ఏం క్లాన్ అంటారో నాకు తెలియదు, కానీ అదొక క్లాన్, ఒక స్పీషీస్. సో ఆ స్పీషీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అయినా రేపు పొద్దున్న ఏదో కేసులో రాకపోతాడా అండి, వస్తాడు రాసి పెట్టుకోండి మూర్తి గారు, దసరా రోజున చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డి మీ ఇది కూడా విచారణ జరుగుతుంది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్తాడు, తెలియదు మర్చిపోయాను అప్పుడేం జరిగిందో నాకు గుర్తులేదు, ఆ రోజున నా బుర్ర పని చేయలేదు నాకు, అసలు ఆ రోజున నాకు ఫోనే లేదు, ఆల్రెడీ ఇదివరకు మొన్న అప్పుడప్పుడు చెప్పాడు, ఆ రోజున అసలు నేను మరి కళ్ళద్దాలు ఉన్నాయో నేను కళ్ళద్దాలు కూడా పెట్టుకోలేదని చెప్తాడు, ఇంకేం చెప్తాడో ఇంకేం చెప్తాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దే ఆర్ కమింగ్ ప్రిపేర్డ్, అందులో డౌట్ లేదు మూర్తి గారు. ఇప్పుడు ఏ తప్పు చేయకపోతే అధికారులతో సజ్జత్వాన్ని కేసు తీసుకుందామండి, అధికారులు ఎవరైనా సరే ముందస్తు బయలుకి వెళ్తారండి సార్, వీ హావ్ సీన్ దట్ ఇన్ దట్ కేస్. జత్వాని కేసుని మనమే ఎన్నిసార్లు డిస్కస్ చేసాం, మీ షోలోనే చాలా సార్లు డిస్కస్ చేసాం. ఈవెన్ ద ఫస్ట్ డే వెన్ డాక్టర్ జత్వాని వాజ్ ఆన్ ఎయిర్ నేను ఉన్నాను ఆ రోజున, నేను మాట్లాడాను తనతో డైరెక్ట్ గా, మాట్లాడిన రోజున కూడా మనం డిస్కస్ చేసినప్పుడు అధికారుల తప్పిదం ఉంది అనేటువంటిది టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతా ఉన్నప్పుడు కూడా అధికారులు మామూలు ఎంక్వైరీ అనేటువంటిది రాగానే ముందస్తు బెయిల్కి అప్లై చేస్తారు. అంటే వాళ్ళు దే ఆర్ ప్రిపేర్డ్, అందులో డౌట్ లేదు. ఈవెన్ ఇప్పుడు నందిగామ సురేష్ కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, లేకపోతే అప్పిరెడ్డి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉన్నారండి. కాకపోతే అగర్ అంటే ఒక సామెత ఉంటుంది మూర్తి గారు, ఘీ అగర్ సీది ఉంగ్లీస్ అన్నా నీకులేనా, ఉంగ్లీ టేడీకర్కే నీకాల్తే. నువ్వు ఇందాక ఆస్థానా గారు చెప్పింది అదే, లీగల్ ఫ్రేమ్ వర్క్ లోనే దెర్ ఆర్ సెవెరల్ మెథడాలజీస్ వేర్ యూ కెన్ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కల్ప్రెట్ అండ్ పుట్ హిమ్ బిహైండ్ ద బార్స్, సెవెరల్ మెథడాలజీస్ ఉంటాయి సార్. కాకపోతే మా ప్రభుత్వం నచ్చినా నచ్చకపోయినా తిట్టినా ఏం చేసినా సరే మేము ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తున్నాం. పద్ధతి అని నేను ఎందుకంటాను అంటే ఒకసారి పాడైపోయినటువంటి వ్యవస్థని బాగు చేసుకుంటూ వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది సార్. వ్యవస్థ పాడైపోయింది కదా, మనం కూడా పాడైపోయినటువంటి వ్యవస్థలో మనం కూడా అలానే వెళ్ళిపోదామంటే దెర్ ఇస్ నో సొల్యూషన్, ఇంకా ఫర్దర్గా ఏముండదు. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్తూ, అందరికంటే పెద్ద బాధితుడిని నేనే అంటే నిజంగా అంటే ఆ మాటకి అర్థం ఏంటి అంటే చాలామంది దాన్ని కొంచెం సోషల్ మీడియాలో కూడా కొంచెం డిఫరెంట్ దీంట్లో తీసుకున్నారు, కానీ నేను ఏం చెప్తున్నానంటే అంత ఇప్పుడు ఒక నాయకుడు తన సొంత కార్యకర్తల్ని పోగొట్టుకున్నప్పుడు ఇప్పుడు నేను అనేది చంద్రయ్య కావచ్చు నందన్ సుబ్బయ్య కావచ్చు వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నానండి, ఆ కార్యకర్తల్ని కోల్పోయి అసలు అక్కడ ఏమీ లేదు, జై జగన్ అనలేదు కాబట్టి పీక్కోసారు అంతే. అలాంటి కార్యకర్త శవాన్ని ఆ పాడని తన భుజాల మీద మోస్తే అంతకు మించినటువంటిది ఏదన్నా ఆ నాయకుడు బేర్ చేయగలిగినటువంటిది ఉంటుందా చెప్పండి. సో ఆయన ఉద్దేశంలో నేను ఇంత బేర్ చేస్తున్నాను అంటే అందరికన్నా ఎక్కువ బాధితుండి నేనే, నా కార్యకర్తలు నా కళ్ళ ముందర చంపారే, ఏం చేయలేకపోయా ఆ రోజున. ఇవాళ కూడా హీఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ ది లా సార్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నేను ఏమన్నానంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది,
నేను చంద్రబాబు నాయుడు గారు మొదటి సీఎం అయినప్పుడు నేను ఫస్ట్ సెక్రటరీ రిపోర్టర్ని. ఆయన ముఖ్యమంత్రిగా ఎంత అనుభవం ఉందో జర్నలిస్ట్గా నాకు అంత అనుభవం ఉంది. ముఖ్యమంత్రిగా పొలిటీషియన్గా చాలా సీనియర్ మోస్ట్ ఆయన. సో ఆయన్ని రాత్రికి రాత్రి జగన్గా మారమంటే మారరండి, మారరు. అలా మారరు కాబట్టే 53 రోజుల పాటు ఆయన్ని జైల్లో పెడితే తెలుగు ప్రపంచం అంతా, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయసులకు అతీతంగా రోడ్డు ఎక్కారంటే ఆయన అలాంటి వాడు కాబట్టే. ఆయన్ని ఇప్పుడు ఇలా మారిపోమని ఎవరు అంటల్లా. తప్పు అర్థం చేసుకున్నాను, నా వీడియోలు అడిసిమిల్ గారి కామెంట్స్ అయినా సోషల్ మీడియాలో ఎటు వెళ్తున్నాయి. మా ఉద్దేశం చంద్రబాబు గారిని జగన్లా మారమని కాదు, ఆయన చెప్పినట్టు 95 సీఎంగా అయినా మారమని. నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే సార్, ఈ మాట కూడా ఎందుకు చెప్పానంటే, నిజంగా కూడా సార్ని మనం ఎంతసేపు, ఇప్పుడు మాలాంటి వాళ్ళని సార్, 53 రోజులు ఆయన ఉంటే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాం, అందరం కళ్ళనీళ్ళు పెట్టుకున్నాం. మీరన్నట్టుగా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఆ 53 రోజులు ఆలోచించట్లేదండి. నేను వాస్తవం చెప్తున్నాను, ఐ హావ్ స్పోకెన్ విత్ హిమ్ అండ్ ఆయన అంత దగ్గరగా చూస్తున్నాం కదా మేమందరం. ఆ 53 రోజులు కాదు ఆయన మాట్లాడేది. అంతకు మించి కార్యకర్తలను ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేశారో, ఏ విధంగా అయితే నిజంగా చాలా చోట్ల హత్యలకు గురయ్యారండి మా కార్యకర్తలు, దాన్ని అది ఆయనకి చాలా 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 ఇంపాక్ట్ అండి ఆయన మీద. కానీ ఇవాళ రోజున ఉన్నటువంటి లీగల్ పరిధిలో ప్రతిదీ అటు అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమం చేస్తూ, అలానే లాలెస్నెస్ కంప్లీట్గా ఉన్నటువంటి ఒక స్టేట్లో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కంప్లీట్ లాలెస్నెస్ సార్, మీలాంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టారు, TV5 చైర్మన్ గారిని 10 సార్లు నాకు తెలిసి 10 సార్లు 7 సార్లు ఆయన్ని తిప్పారు, ఇలా ఎంతో మంది మీద. ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అంకబాబు గారిని ఇబ్బంది పెట్టారు, రంగనాయకమ్ గారిని ఇబ్బంది పెట్టారు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సార్. ఒక కంప్లీట్ లాలెస్నెస్ చూసాం ఆ రోజున స్టేట్ లో. అలాంటి లాలెస్నెస్ పరిస్థితుల్లో ఉన్నటువంటి స్టేట్ ని మెల్లిమెల్లిగా ఒక లీగల్, ఒక లా ఫ్రేమ్వర్క్ లోకి మళ్ళీ తీసుకొస్తూ, ఎక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య రాకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బంది ప్రజలు పడకుండా చూసుకుంటూ ముందరికెళ్తున్నారు. సో డెఫినెట్ గా సార్, వన్ బై వన్ విల్ ఫిక్స్ ఎవ్రీథింగ్. సార్ నేను ఫిక్స్ అంటున్నా. ఎందుకు ఫిక్స్ అంటున్నా అంటే, ఎవడెవడైతే ఇవాళ ఎగురుతున్నాడో వైఎస్ఆర్సీపీ, ఆ క్లాన్ ఉంది చూసారా, ఆ స్పీషీస్, సార్ మీరు దయచేసి ఈ పదాన్ని మీరు అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే ఆ స్పీషీస్, ఆ వైఎస్ఆర్సీపీ స్పీషీస్ అది ఒక వింత స్పీషీస్. అది మనుషుల కిందకి రారు, జంతువుల కిందకి రారు. జంతువులు అన్నా కూడా జంతువులు సిగ్గుపడతాయి, మనుషులు అంటే మనుషులు సిగ్గుపడతారు. సో అలాంటి ఆ క్లాన్ ఏదైతే ఉందో, ఆ క్లాన్ చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటి రెక్టిఫై చేసుకుంటూ ముందరికెళ్తున్నాను సార్. ఇంకోటి, దే విల్ బి ఫిక్స్డ్ సో సచ్ దట్ దే విల్ నాట్ కమ్ అవుట్ అగైన్. అర్స్మల్ శ్రీనివాసరావు, మూర్తి గారు, మీకు, జ్యోత్స్న గారు, శాస్త్రి గారు, మా గురుగారు శాస్త్రి గారు,